Thank you.
ఉప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో గ్రామస్తుల కోరిక మేరకు సబ్స్టేషన్ 33/11 కోటి 25 లక్షల రూపాయలతో సబ్స్టేషన్ కోసం భూమి పూజ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనల మేరకు ప్రతి రైతుకు నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన కరెంటును సప్లై చేయాలి. ఊర్లల్లో కూడా నాణ్యమైన కరెంటు సప్లై కావాలి, కరెంటు పోవద్దు అని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన ఉన్నదో ఆ ఆలోచనల మేరకు గ్రామస్తుల కోరిక మేరకు ముఖ్యమంత్రి గారిని అడగగానే 25 లక్షల రూపాయలు మంజూరు చేసి నల్లూరు గ్రామంలో ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా పక్షాన నల్లూరు గ్రామ ప్రజల పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాల్కొండ నియోజకవర్గంలో ఇది 16వ సబ్స్టేషన్ అంటే కేవలం 6-7 సంవత్సరాల కాలంలోనే ఈ నియోజకవర్గంలో 16 కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. మరి చాలామంది చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్ననైతే కొందరు అసలు బాల్కొండల అభివృద్ధి ఎక్కడ జరుగుతున్నది అన్న మాట మాట్లాడారు. అప్పుడు మా నాయకులు వచ్చి మాట నాకు చెప్తే ఇట్లా అంటున్నారన్నా అని నవ్వుకుంటూ చెప్తే నాకు కూడా బండ తీసుకొని నెత్తికేసి కొట్టుకోవాలనిపించింది. బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతున్నది అని ఇంగితం లేకుండా మాట్లాడే నాయకులు ఇవాళ ఇక్కడ సబ్స్టేషన్ శంకుస్థాపన చూడాలని చెప్పి నేను వాళ్ళు కోరుతా ఉన్నా. నియోజకవర్గంలో 6 సంవత్సరాల కాలంలోనే 16 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 52 5MVA ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 52 ఇక వేరే ట్రాన్స్ఫార్మర్లకైతే లెక్కనే లేదు. మరి ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో అభివృద్ధి జరుగుతలేదు అని మాట్లాడుతున్నారో వారు కూడా ఈ బాల్కొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండే ఆ పార్టీ మాకంటే మొదలు 40-50 సంవత్సరాలు ఆ పార్టీ పాలించింది. మరి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరుగుతలేదన్న నాయకులు మాట్లాడిన నాయకుల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక సబ్స్టేషన్ కావాలంటే ఎన్నిసార్లు హైదరాబాద్ తిరిగేదో మా రైతులకు తెలుసు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకునేదో మా రైతులకు తెలుసు. మరి ఇవాళ ఈ నల్లూరు గ్రామంలో ఈ సబ్స్టేషన్ ఏర్పాటుకు ఒక్క రూపాయి కూడా గ్రామస్తులకు ఖర్చు కాలేదు. మరి ఇది అభివృద్ధి అంటే. మీరు మాట్లాడుతున్నారు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే తలాయింత జమ చేసుకొని హైదరాబాద్ స్టూత తిరిగిన రోజులు మర్చిపోలే మా రైతులు. ఇంకా ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ కావాలంటే, అదే ఇవాళ సబ్స్టేషన్ కావాలంటే ఒకసారి వేల్పూర్కి వచ్చారు, ఒకసారి బహుశా హైదరాబాద్కి వచ్చారు, అంతే. ఇంకెక్కడికి కూడా తిరగాల్సిన అవసరం పడలేదు, రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం పడలేదు. ఇవాళ సబ్స్టేషన్లు ఇది ఒకటే కాదు, 16 సబ్స్టేషన్లు బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబడే అన్నీ కూడా అట్లనే ఒక్క రూపాయి గ్రామస్తుల ఖర్చు కాకుండా సబ్స్టేషన్లు ఏర్పాటు కాబడ్డాయి. బాల్కొండ నియోజకవర్గంలో ఒక్క రూపాయి గ్రామస్తుల ఖర్చు కాకుండా, రైతుల ఖర్చు కాకుండా 52 5MVA ట్రాన్స్ఫార్మర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు కాబడ్డాయి బాల్కొండ నియోజకవర్గంలో. మరి ఇవాళ వాళ్ళే మాట్లాడుతున్నారు చాలా అడ్డగోలుగా నాలిక ఉంది కదా అని, ముందట మీరు మైకులు పెడతారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అలవాటు చేసుకుంటున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడైతే పాదయాత్ర చేస్తున్నాడు, ఆయన నోటికి మొక్కాలే. మొన్నటిదానికి ఇక్కడ ఎంపీ బాగా మాట్లాడుతుంటే ఇప్పుడు ఆయన కొద్దిగా తగ్గిండు, ఇప్పుడు ఈ పార్టీ అధ్యక్షుడు స్టార్ట్ చేసిండు. అన్నీ అబద్ధాలే. ఏమంటాడు, పెన్షన్లు మొత్తం మేమిస్తున్నాం కేసీఆర్, మరి కేంద్ర ప్రభుత్వం మొత్తం పెన్షన్ల పైసలు ఇస్తున్నది మూడే ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఇవి నేను సవాల్ విసురుతున్న బండి సంజయ్కి ఛాలెంజ్ కూడా చేస్తున్నాయి వేదికగా. నేను ఈ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మందికి, పేదవారికి
2000 రూపాయల చొప్పున 3000 రూపాయల చొప్పున పెన్షన్లు వస్తా ఉన్నాయి. సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల మీద ఖర్చు పెడుతున్నది 8000 కోట్ల రూపాయలు. ఆ 8000 కోట్ల రూపాయల్లో నీ మోడీ ఇస్తున్నది కేవలం 200 కోట్లు మాత్రమే. కేవలం 200 8000 కోట్ల రూపాయలు ఖర్చైతే పెన్షన్ల మీద నీ మోడీ మీ ప్రభుత్వం ఇస్తున్నది కేవలం 200 కోట్లు మాత్రమే. ఇది తప్పైతే నేను రాజీనామాకు సిద్ధం మంత్రి పదవికి. లేకపోతే నువ్వు ఎంపీ పదవికి నీ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమా అని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. అబద్ధాలు మాట్లాడద్దు. అట్లనే ఇండ్ల విషయం మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇంతకుముందు ఒక రూమ్ ఇండ్లు ఉండే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత లేదు మంచిగా 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిద్దాము అని అనుకున్నాడు, కట్టిస్తున్నాడు. అనుకున్నన్ని ఎక్కువ ఇండ్లు కట్టియలేకపోవచ్చు. ఎందుకంటే ఈ 2 ఏళ్ళ నుంచి మాకు కరోనా వచ్చింది, ఇబ్బంది అవుతూ ఉన్నది. కానీ కట్టించిన ఇండ్లు మాత్రం 2 బెడ్రూమ్ల ఇండ్లే కట్టిస్తున్నాం. మొన్న ఈ బండి సంజయ్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పాదయాత్రలో పోతూ మాట్లాడుతూ 2,50,000 ఇండ్లు మోడీ డబుల్ ఇండ్లు పేదలకు ఇండ్లు శాంక్షన్ చేసిండు తెలంగాణలో, కానీ కేసీఆర్ ఆ పైసలన్నీ వేరే దిక్కు మలుపుతున్నాడు అని మాట్లాడాడు. నువ్వు ఒక పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడివి, ఒక పార్లమెంటు మెంబర్వి, ఇట్లా ఇష్టం వచ్చిన పచ్చి అబద్ధాలు మాట్లాడద్దు, అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. నేను మళ్ళా ఛాలెంజ్ విసురుతున్నా ఈ నల్లూరు గ్రామం నుంచి బండి సంజయ్కి నేను ఛాలెంజ్ విసురుతున్నా. మొత్తం ఈ రాష్ట్రంలో కడుతున్నటువంటి 2 బెడ్రూమ్ ఇల్లుకు అయ్యే ఖర్చు, భూమి జాగ కాకుండా ఓన్లీ ఇండ్లుకే అయ్యే ఖర్చు 5,04,000 రూపాయలు. ఇప్పుడు బాల్కొండలో కడుతున్నాం, ఆ ఇల్లుకు అయ్యే ఖర్చు 5,04,000 రూపాయలు. దాంట్లో నీ మోడీ ఇస్తానన్నది 72,000 రూపాయలు మాత్రమే. 5,04,000 ఖర్చు అయిన ఇంట్లో నీ మోడీ ప్రభుత్వం ఇస్తా అన్నది 72,000 మాత్రమే. అది కూడా ఇయ్యలే, ఇంకా ఇస్తా అని ఇంకా అది కూడా ఇయ్యలే. బాల్కొండలు కడుతున్నా, ఇప్పుడు ఆ 100 ఇండ్లు కడుతున్నా, 100 ఇండ్లలో ఒక్క ఇంటికి కూడా ఒక చిల్లి కొత్త బుడ్డ కొత్త కూడా ఇయ్యలే. మొత్తం కూడా కేసీఆర్ డబ్బులు పెట్టి కట్టిస్తూ ఉన్నాడు. ఎక్కడి నీ 2,50,000 ఇండ్లు, ఎక్కడ నీ పైసలు? మరి నా సెక్రటరీని కూర్చుండ పెడతా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి నా హౌసింగ్ సెక్రటరీ కూర్చుండ పెడతా, నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నీ హౌసింగ్ సెక్రటరీని తీసుకురా, ఇద్దరు సెక్రటరీని కూర్చుండ పెడదాం, నువ్వు ఒక దిక్కుందాం, నేను ఒక దిక్కుందాం, నువ్వు తప్ప నేను తప్ప. ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే నేను మళ్ళా నా మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధం. లేకపోతే నువ్వు ఎంపీ పదవికి, నీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమా? ఇట్లా ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ, చెప్పిందే వదసార్లు అబద్ధం చెప్తూ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు. దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా ఒక్క విషయం కాదు, అన్ని విషయాల్లో అట్లనే. ఏమన్నంటే ముఖ్యమంత్రిని తిట్టాలి, ఏమన్నంటే కేటీఆర్ని తిట్టాలి. రేవంత్ రెడ్డి ఆయన ఒక ఆయన కొత్త ఆయన వచ్చిండు, ఆయన్నే దొంగ. చంచల్ కూడా జైలు కూడు తిన్నాడు, చిప్పకూడు తిన్నాడు. నగ్నంగా ఒక ఎమ్మెల్యేని కొందము అని చెప్పి పైసలు ఇస్తుంటే పట్టుబడి జైల్లో పడ్డాడు. ఆయన ఇవాళ మాట కేసీఆర్ని జైలు లేపిస్తాం, ఏపీ ఎవడద్దంటున్నాడు? ఎందుకు ఆగుతున్నారు? 3 ఏళ్ళ చెప్పబట్టి మరి ఏమైంది? ఏమన్నా దొరికితే కదా మీకు. 3 ఏళ్ళ నుంచి అదే మాట, ఏ నీ ఉన్నాయి, ఏ నీ ఉన్నాయి, నీది అవుతున్నాం, తవ్వుండ్రి. ఇంకా 8 రోజులు కావాలా మీకు తవ్వటానికి? 3 ఏళ్ళు అయిపోయింది కదా, ఇక్కడ ఏం దొరకలేవు. పిచ్చి కుక్కలు తిరిగి ఒరుతున్నారు. ఏమనంటే కేటీఆర్ని ఏదంటే అదే డ్రగ్స్ వాడతామని అంటారు. టెస్టుకు రెడీ అంటే టెస్టుకు రెడీ అన్నాడు కేటీఆర్. నువ్వు కాదు రాబాయ్, నీతోటి ఏంది, నువ్వు దొంగవు, నీది నాది ఒక స్థాయి కాదు. మీ రాహుల్ గాంధీని రమ్మని ఇద్దరం కలిపి ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుందాం, ఎవరు డ్రగ్స్ తీసుకుంటారు, ఎవరు తీసుకోరు అని అడిగిండు. సప్పులు లేదు దానికి. ఏమన్నంటే అడ్డం వచ్చినట్టు పిచ్చి కుక్కలు తిరిగి ఒర్రుడు, తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసుడు. దయచేసి గమనించాలి తెలంగాణ ప్రజలని నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష.
Yes. చాలా చెప్పినం చాలా చేసినం ఇంకా కొన్ని చేసేటి ఉన్నాయి కొన్ని ఎక్కువ చేసి ఉండొచ్చు కొన్ని తక్కువ చేసి ఉండొచ్చు కానీ కేసిఆర్ చేసిన దాంట్లో 10 పైసల మందమన్న ఇప్పుడు కేసిఆర్ చేసిన దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో 10 పైసల మందమన్న కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో చూపియాలి కేసిఆర్ కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు నీ బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలో చూపియాలి కేసిఆర్ ఇస్తున్న 2000 రూపాయల పెన్షన్ నీ బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలో చూపియాలి చూపించి మాట్లాడాలి నువ్వు మొగోడివైతే నువ్వు మొగోడివైతే నీ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో 2 బెడ్రూమ్ ఇల్లు చూపించి మాట్లాడాలి 2000 పెన్షన్ చూపించి మాట్లాడాలి 10000 రూపాయల ఎకరానికి రైతు బంధు చూపించి మాట్లాడాలి 5 లక్షల రైతు బీమా చూపించి మాట్లాడాలి ఇగో ఇట్లా బాల్కొండ నియోజకవర్గంలో ఇగో ఇట్లా నల్లూరులో పెట్టినట్టు సబ్స్టేషన్లు పెట్టి చూపించి మాట్లాడాలి నీ బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో అవి చూపి ఆ మేము చేసేటున్న ఇంకా ఇంకా ఇండ్లు తక్కువ కట్టణం ఇంకా ఇండ్లు ఎక్కువ కట్టాలి అడుగుతారు మమ్మల్ని పబ్లిక్ అడుగుతారు ప్రజలు అడుగుతారు అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది పెట్టే తండ్రినే అడుగుతారు పెట్టే అన్ననే అడుగుతారు పెట్టే తండ్రినే పెట్టే అన్ననే నాకు ఇంకా కావాలని అడుగుతారు ప్రయత్నం చేస్తాడు తల్లి తండ్రి అన్న ఎంత వీలైతే అంత తన బిడ్డలకు పెట్టుకోవాలనే ఉంటది అన్నకు గాని తండ్రికి గాని అదే ఇవాళ కేసిఆర్ చేస్తా ఉన్నాడు ఆశ ఉంటది మనకు ఇంకా కావాలని ఆశ ఉంటది మన ఇంట్లో పిల్లలకు కూడా ఉంటది అంత మాత్రాన అబ్బా పిల్లలు అడుగుతున్నారు కదా కేసిఆర్ని అడుగుతున్నారు కేసిఆర్కి వ్యతిరేకమైపోయారు ప్రజలు అనుకుంటూ మాత్రం మీ భ్రమ మీ వల్ల కాదు కేసిఆర్ కాలి గోటికి కూడా సరిపోరు నువ్వు రేవంత్ రెడ్డి బండి సంజయ్ మీ ఇద్దరు కూడా కేసిఆర్ కాలి గోటికి కూడా సరిపోరు మీరు నిజంగానే మొగోళ్ళైతే మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే కేసిఆర్ చేస్తున్నటువంటి ఈ పథకాలు మీ కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపించి మాట్లాడాలి ఇది సవాల్గా నేను వాళ్ళకి చెప్తా ఉన్నా వాళ్ళిద్దరికి ఇంకా ప్రజలు ఊరుకోరు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఊరుకోరు ఇంకా ఎక్కువ చేస్తే మీకు సమాధానం చెప్పే రోజు కూడా వస్తుంది అని చెప్పి నేను వారిద్దరికీ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా జై తెలంగాణ జై